दुर्गा भवानी नमो नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। यूट्यूब चूस्तुन्न प्रति ओक्क प्रेक्षकुलकु मा द्वारा అందరూ క్షేమ ఆయు ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క చిన్న విషయం మా ద్వారా ప్రతి మందికి తెలియాలని కోరుకుంటూ ఈరోజు మీకు తెలియపరచటం అయింది. ప్రతి ఒక్కరూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు పెద్దలు. మనం ప్రతి నిత్యము కష్టపడుతూ ప్రతి నిత్యము లక్ష్మీ సంపాదించి దాన్ని ఒక విధముగా మన ప్రయాణం జీవన ప్రయాణంలో లక్ష్మీ ఒక పార్ట్ అయితే ఆహారం అనేది మనకు ఒక పార్టు. అంటే ముఖ్యమైన మన జీవితానికి ఈ ఆహారము తీసుకోగలిగితేనే మన మానవ జన్మ ఆహారము తీసుకోగలిగితేనే మనం రేపటి భవిష్యత్తులో పరిగెత్తడానికైనా నడవటానికైనా రేపటి గమనానికి మనం దోహదపడుతూ ఉంటాం. ఏది మన మోటార్ సైకిల్ టూ వీలరు పెట్రోల్ పోస్తే ఏ రకంగా ఇంజన్ స్టార్ట్ అయ్యి వెళ్తుందో మానవ జన్మకి ఆహారం అనేది చాలా ముఖ్యము. ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి కష్టానుసారముగా మన ఇంటికి వచ్చి ప్రశాంతముగా 10 నిమిషాలు మనం కూర్చొని భోజనము చేస్తే ఆ ఆహారం తినటం వల్ల మన యొక్క ఆరోగ్యము వృద్ధి అవుతుంది, శక్తి వస్తుంది. దాని ద్వారా మరుసటి రోజు కార్యాలు చేయటానికి మనకి ఎన్నో కారణాలు అవుతాయి. ఈ ఆహారం తినటంలో కూడా భోజనము చేయటంలో కూడా కొందరు అనేక విధాలుగా వారి యొక్క సమయాన్ని అనుకూలంగా కానీ లేదంటే సమయము లేక లేదా సమయము ఉన్నా కూడా సరైన పద్ధతిలో సరైన దిశలో సరైన దిక్కులో కూర్చోక కూర్చొని భోజనం చేయక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే ఈ కంప్యూటర్ కాలము మొదలవటం వల్ల కొందరు అసలు సబ్జెక్ట్ ఏంటంటే ఏ దిశగా మనము కూర్చొని భోజనం చేస్తే మనకి ఆయు ఆరోగ్యాలు పెరుగుతాయి, తిన్నన్న ఒంటిక పడుతుంది, ఆయుష్ పెరుగుతుంది, కోరిన కోరికలు ఒక్కొక్క దిక్కును బట్టి ఒక్కొక్క మన భోజనం కూర్చొని తినే దిక్కును బట్టి ఒక్కొక్క విధము మనకి అనుసరించాల్సి వస్తూ ఉంటుందన్నమాట. అదేంటంటే అన్నము తినేటప్పుడు కూడా భోజనం చేసేటప్పుడు కూడా చాలామంది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తొందరపడుతూ ఉంటారు. వద్దు, నిదానంగా 10 నిమిషాలు ఓపికతో మనం భోజనం చేసే ముందు భోజనం యొక్క అన్నీ మనకు వడ్డించిన తర్వాత అన్నం పరబ్రహ్మ స్వరూపమని దైవాన్ని ప్రార్థించి ఎంత కష్టపడ్డా ఎన్ని లక్షలు ఉన్నా ఎన్ని కోట్లు ఉన్నా కూడా మనిషికి ఆహారము ముఖ్యము, జీవనాధార జీవన గంగ లాంటిది. అటువంటి తినేటప్పుడు మనము ప్రశాంతముగా ఒకరు సెల్ ఫోన్ మాట్లాడుతూ తింటూ ఉంటారు, ఒకరు గేమ్లు ఆడుతూ తింటూ ఉంటారు. తెలియని వారికి పెద్దలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ తెలియపచ్చేటట్టుగా చేయండి. దాంతోపాటు భోజనము ఏ దిశలో కూర్చొని తింటే మనకి శుభం జరుగుతుంది, అంటే పెద్దల కాలం నుండి పూర్వీక కాలం నుండి ఒక్కొక్క దిశకి ఒక్కొక్క మనకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తూర్పు దిశగా అంటే మనము తూర్పుగా కూర్చొని భోజనము చేయటం వల్ల ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యము బాగుంటుంది, తిన్నన్నము ఒంటికి పడుతుంది, ఆహ్లాదకరంగా జీవించగలుగుతాము తూర్పు దిశగా. అలాగే దక్షిణ దిశగా మనము భోజనం కూర్చొని తినటం వల్ల కీర్తి ప్రతిష్టలు అంటే మనం చేసే పనిలో మనం భోజనం చేసిన తర్వాత మన యొక్క ఉద్యోగములో కానీ మనం చేసే ప్రయత్నములకు మనకు వెళ్ళినప్పుడు దాని నుంచి మనకి ప్రత్యేకమైన మనకి ఒక హోదా వచ్చి కీర్తి ప్రతిష్టలు సాధించి మనకి పదవి ఉన్నత కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉత్తర దిశగా మనము ఉత్తర దిశగా కూర్చొని భోజనం చేయటం వల్ల కోరికలు కోరిన కోరికలు కానీ తీరని కోరికలు కానీ ఎటువంటివైనా సాధించుకొని వచ్చే అంత తెలివితేటలో మనకు అంతటి శక్తి కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ దిశగా పడమర దిశ. ఈ పడమర దిశగా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒకవేళ తెలిసి ఎట్టి పరిస్థితులైనా కూడా పడమర దిశగా కూర్చొని భోజనం చేయటము వలన అశాంతి కలుగుతుంది, ఆరోగ్యము బాగోదు, ఆయుష్ తగ్గుతుంది, అయ్యా ప్రశాంతము తిన్న అన్నం ఒంటికి పట్టుకోకుండా అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఈ దిశలో పడమర దిశలో ఎట్టి పరిస్థితుల్లో తెలిసి కూర్చొని తినటము అది చెయ్యపాకండి. దాంతోపాటు ఈ యొక్క భోజనము చేసేటప్పుడు పూర్వీక కాలము నుండి మనకి పెద్దలు ఒక 10 మంది
కూర్చొని నేలపైన కూర్చొని భోజనం చేసేవారు. పీటలు వేసుకొని చెక్కపీటలు వేసుకొని కూర్చోలేని వాళ్ళు, అలాగా చెక్క కల్పతో చేసిన చెక్కపీటలు వేసుకొని భోజనం చేసేవారు, లేదంటే నేల మీద కూర్చొని భోజనం చేసేవారు 10 మందితో పాటు. ఇప్పుడు ఈ జనరేషన్ మారటం వల్ల, ఈ యొక్క కంప్యూటర్ కాలం రావటం వల్ల, అపార్ట్మెంట్లలో వాటిల్లో ఉండటం వల్ల నేల మీద కూర్చొని తింటాము చాలా మంది ఇష్టపడట్లేదు. కాబట్టి ఇప్పుడంతా డైనింగ్ టేబుల్లో కూర్చొని, డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని భోజనం చైర్స్ మీద కూర్చొని తింటూ ఉంటారు. తప్పు లేదు, ఆరోగ్యము ఇబ్బందిగా ఉన్నవారు, పెద్దలు కానీ ఏదన్నా ఆరోగ్యము బాగలేని వారు కానీ ఇప్పుడంతా ఒక స్టైల్ మెయింటెనెన్స్ చేస్తున్నారు కాబట్టి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని తినొచ్చు. కానీ అది ఏ విధంగా తినాలి అంటే తినటంలో కొత్త మార్పు చెప్పట్లేదు మీకు. ఇనప వస్తువులతో తయారైన డైనింగ్ టేబుల్ కానీ, వినప కుర్చీలుగా తయారైన ఇనపదికి సంబంధించింది లోహం అంటే ఇనప లోహముతో తయారైన కుర్చీలు కానీ డైనింగ్ టేబుల్ కానీ మీరు భోజన సమయంలో ఉపయోగించినట్టుగైతే అది ఎక్కువ వైబ్రేషన్, భోజనానికి సంబంధించింది ప్రతి ఒక్క దానికి మనకు నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే మీరు డైనింగ్ టేబుల్ కానీ చైర్స్ కానీ చెక్కతో కలపతో చేసిన దాన్ని మీరు ఉపయోగించండి. ఇప్పుడు కొత్త లేటెస్ట్ టెక్నాలజీ వల్ల, ఐరన్ వల్ల ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ఇదివరకు కొన్ని సంవత్సరాల క్రితం డైనింగ్ టేబుల్లో కుర్చీలు కూడా కలప ఎక్కువ ఉపయోగించేవారు. ఇప్పుడు మెటీరియల్ కొన్ని తెలియక ఇట్లా లో క్వాలిటీ, లో డబ్బు, బడ్జెట్ తక్కువగా ఉండటానికి కొందరు ఏంటంటే ఐరన్ ఉపయోగించి చేస్తూ ఉంటారన్నమాట. ఇటువంటిది యూజ్ చేయపాకండి, దానికి ఎక్కువ మనకు మైనస్ తగులుతూ ఉంటుంది. కలపతో వాడిన డైనింగ్ టేబుల్ కానీ చైర్స్ మీద కానీ మీరు కూర్చొని తింటాం ఉత్తమమైన పని. ఇది నేను చెప్పిన విధముగా ఇది ఫాలో అవ్వండి. మీ ఆయు ఆరోగ్యాలతో ఆనందంగా గడపటానికి ఈ యొక్క మూడు సూత్రాలు మీకు జీవితంలో ఉపయోగపడేవి. కాబట్టి మా యొక్క ఛానల్, ఈ వీడియో మీకు నచ్చినట్టుకైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియోని 10 మందికి తెలిసేటట్టుగా, 10 మంది నుంచి 100 మందికి మంచిది పంచేటట్టుగా చేస్తారని ఒక నమ్మకంతో మంచి జరగాలని కోరుకుంటూ శుభమంగళం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.